ఎవరికైనా ప్రతిరోజు ఆ మాటకొస్తే ప్రతి క్షణం ఒక కొత్త అనుభవమే, ఒక కొత్త పాఠం నేర్చుకోవడమే. అందుకే మనిషిని నిత్య విద్యార్థిగా ఉండాలంటారు పెద్దలు. ఈయనే ఎడ్వర్డ్ కుక్. ఒకటి కాదు, రెండు కాదు, 10 సార్లు వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్ పోటీల్లో పార్టిసిపేట్ చేశాడు. ఛాంపియన్ గా నిలిచాడు, వరల్డ్ ఫేమస్ అయ్యాడు. 10 సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్నాక తనలాంటి మరికొంతమందిని తయారు చేయాలనుకున్నాడు. ఐడియా వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టాడు ఎడ్వర్డ్ కుక్. మెమరైజ్ పేరుతో 4 ఏళ్ల కిందట ఓ వెబ్సైట్ ను పెట్టాడు. జ్ఞాపక శక్తి పెంచుకోవడంపై ఆన్లైన్ లో క్లాసులు తీసుకుంటున్నాడు. కొత్త కొత్త లెర్నింగ్ టెక్నిక్స్ నేర్పుతున్నాడు. చాలా తక్కువ టైంలోనే హిట్ అయింది మెమరైజ్ వెబ్సైట్. 140,000 మంది నెటిజన్లు మెమరైజ్ సైట్ బ్రౌజ్ చేశారు. ఎడ్వర్డ్ కుక్ లెర్నింగ్ లెసన్స్ ఫాలో అయ్యారు. ఒకటనేంటి, ఫారిన్ లాంగ్వేజెస్, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అన్ని నేర్చుకుంటున్నారు. స్కూల్స్, కాలేజీలు, పబ్లిక్ ఫంక్షన్స్ లో లెర్నింగ్ టెక్నిక్స్ పై లెక్చర్లు ఇవ్వడం మొదలెట్టాడు ఎడ్వర్డ్ కుక్. ముఖ్యంగా కుర్రకారు ఎడ్వర్డ్ కుక్ టెక్నిక్స్ కు ఫిదా అయిపోయారు. మెమరీ ఛాంప్ కుక్ ను ఫాలో అవ్వడం మొదలెట్టారు. మామూలుగా అయితే 7 ఏళ్ల టైం పట్టే సబ్జెక్ట్ ను 6 నెలల్లోనే నేర్చేసుకుంటున్నారు. మెమరీ పవర్ ను పెంచుకుంటున్నారు. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కొత్త కొత్త చిట్కాలు వివరించాడు ఎడ్వర్డ్ కుక్. బేసికల్ గా ఏ విషయమైనా గుర్తు పెట్టుకోవాలంటే ముందుగా ఆ సబ్జెక్ట్ పై ఇంట్రెస్ట్ పెంచుకోవాలంటాడు. ఇంట్రెస్ట్ లేనిదే ఏ విషయమూ గుర్తు పెట్టుకోవడం సాధ్యం కాదంటాడు. అలాగే ఫ్రెండ్ మ్యారేజ్ డే గుర్తు పెట్టుకోవాలంటే ఆ డేట్ కు అనుబంధంగా ఏదైనా ఓ ఇమేజ్ ను గుర్తు పెట్టుకోవాలంటాడు. దీంతో ఎప్పుడైనా ఆ ఇమేజ్ ను గుర్తు తెచ్చుకుంటే మ్యారేజ్ డేట్ ఆటోమేటిక్ గా బుర్రలో మెదులుతుందంటాడు మెమరీ ఛామ్ ఎడ్వర్డ్ కుక్. When we pay attention, we zoom in and we allow that gift to fill more of our minds. And when we do that, the associations with what we're looking at come into the fore and they push everything else out. So we might associate a gift with a party, a love interest who's giving us something, a festival, something pleasant. So these other things fill our mind and that's when we're paying attention. Memory power penchukovadam alage edaina kotta vishayam nerchukovadam pai society lo enno apohalu unnai. ఫలానా వయస్సు లోపు వారే కొత్త విషయాలను ఈజీగా నేర్చుకోగలరని, ఎన్ని ఇష్యూస్ ను అయినా జ్ఞాపకం పెట్టుకోగలరని చాలా మంది ముందుగానే డిసైడ్ అయిపోతారు. అయితే ఇదంతా హంబక్ అంటున్నారు ఎడ్వర్డ్ కుక్. తపన ఉంటే చాలు, ఏ అంశాన్నైనా ఏ వయస్సులోనైనా ఈజీగా నేర్చుకోవచ్చు అంటున్నాడు ఎడ్వర్డ్ కుక్. అనేది మన దగ్గర పర్మనెంట్ గా ఉండే ఒక నిధి. ప్రతిరోజు కొత్త సబ్జెక్ట్ ను నేర్చుకుందామన్న తపన ఉన్నవారే ఏదైనా నేర్చుకోగలుగుతారు, జ్ఞాపక శక్తిని పెంచుకోగలుగుతారు, అన్ని రంగాల్లో ఇతరులతో పోటీ పడగలరు, జీవితంలో సక్సెస్ ను సాధించగలరు.